దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఎంచుకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకందరికి ఆహ్వానం తెలియజేస్తున్నాం. సో మే ద నేమ్ ఆఫ్ ద లార్డ్ బి గ్లోరిఫైడ్ అండ్ ఎక్స్టోల్డ్ అండ్ వి స్పెషల్లీ వుడ్ లైక్ టు వన్స్ అగైన్ ఇన్వైట్ యు ఆల్ టు దిస్ ఎంటైర్ మెసేజెస్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క కార్యక్రమ నిమిత్తమై మీరు ప్రార్థన చేస్తూ మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకుని పరిచయ కొరకు ప్రోత్సహిస్తున్నందుకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. సో వీ వాంట్ టు రియల్లీ థ్యాంక్ గాడ్ ద వే దట్ యు ఆర్ రియల్లీ ప్రేయింగ్ ఫర్ us ఆన్ ద మినిస్ట్రీ దట్ ద ప్రోగ్రామ్ దట్ వి ఆర్ డూయింగ్ అండ్ వి రియల్లీ వాంట్ టు ప్రే అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. అనేకమైన ప్రజలు ఈ యొక్క టీవీలో చూస్తూ అలాగే యూట్యూబ్ ఫేస్బుక్ లో చూస్తూ మరి అనేకమైన మీ యొక్క అభిప్రాయాలు మీ యొక్క ప్రార్థన అవసరం తెలియజేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. యు ఆల్సో వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద వ్యూవర్స్ అండ్ ద వాచ్ ద పీపుల్ దోస్ ఆర్ వాచింగ్ అండ్ గివింగ్ దేర్ ఒపీనియన్స్ to improve these messages. మేము అనేకమైన గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు అక్కడ మీరు మాకు ఫోన్ చేస్తున్న సందర్భాల్లో సిగ్నల్ ఉండకపోవచ్చు. So as we people we want to spread the gospel, we move from the place to place and to the remote areas and sometimes the network may not be able to connect. అయితే మీరు మా యొక్క వాట్సాప్ గానీ మా ఈమెయిల్ గానీ మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి, తప్పకుండా మీకు మేము కొరకు ప్రార్థన చేస్తాం. In that case you can just please text us to our WhatsApp or the Facebook, we can please pray for you. ఈ యొక్క వర్తమానం నిమిత్తమై ప్రపంచంలో నలుమూలల ఉన్న ప్రజలు ప్రార్థన చేస్తూ ఉన్నారు, అందులో బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. You know we want to really thank God that people all over the world or around the world are praying for this ministry. మీరు ఇస్తున్న యొక్క సమాచారాన్ని బట్టి, మీరు పంపిస్తున్న సందేశాన్ని బట్టి మేము ఎంతగానో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతూ ఉన్నాం ఈ యొక్క పరిచర్యలో. యు నో ద రెస్పాన్స్ దట్ యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ యు అండ్ ఫ్రమ్ ద గాడ్ ద బ్లెస్సింగ్స్, వి రియల్లీ స్ట్రెంథెన్డ్ అండ్ వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్ టు టేక్ దిస్ మెసేజెస్ మోర్ అండ్ మోర్. మనం గడిచిన 4 భాగములలో మనము అంతరిక్షములో బ్రహ్మాండమైన పట్టణాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. సో ఇన్ ద లాస్ట్ 4 పార్ట్స్ ఆఫ్ ది సిరీస్ వి హావ్ బీన్ లెర్నింగ్ అబౌట్ ది కొలోసల్ సిటీ ఇన్ స్పేస్. మనం 5 భాగములో వెళ్ళబోతూ ఉన్నాము. నౌ వి ఆర్ మూవింగ్ టు ద 5th పార్ట్ ఆఫ్ ది సిరీస్. దానికంటే ముందుగా వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క సహాయం నిమిత్తం. సో బిఫోర్ వి జంప్ ఫార్వర్డ్ లెట్స్ హావ్ ఎ స్మాల్ ప్రేయర్. ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన మా దేవుడైన యెహోవా తండ్రి, Lord, the people, the creator of the universe and the heavens and the earth and all that is in them. ఈ కంచకాల వర్తమానమును బట్టి నాయన తండ్రి, మీ వాక్యమును బోధించడానికి నిలబడ్డ మేము వచ్చువారము. Lord, we are very weak and we are made up of mud. We have no strength to share your word. మేము మీ యొక్క పరలోక రాజ్యమును గురించి, నూతన బ్రహ్మాండమైన పట్టణాన్ని గురించి మేము ధ్యానించబోతున్నప్పుడు, Lord, as we are going to learn about the colossal city in space, మీ యొక్క వాక్యము మా హృదయములో, మా ఆలోచనలో నింపండి. మాట్లాడేటప్పుడు మీరు పరిశుద్ధాత్మ సహాయం చేయండి. Lord, you fill us with your word in our heart and you give us the guidance of your spirit. వాక్యం బోధిస్తున్నానను, తర్జుమా చేస్తున్న మీ యొక్క దాసుని, అలాగే వింటున్న ప్రతి బిడ్డలను మీ ఆత్మచేత నింపి అభిషేకించి బలపరచమని. అండ్ బ్లెస్ ద పీపుల్, ద స్పీకర్ అండ్ ఆల్సో ద ట్రాన్స్లేషన్ దట్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్. ఎవరైతే ఇంకా బలహీనులుగా ఉంచు మరి నాయన తండ్రి ప్రభువా వారి యొక్క మీ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, అట్టి బిడ్డలందరినీ మీరు స్వస్థపరిచి సహాయం చేసి బలపరిచి మీ కృపలో మీ సాక్షిగా నిలబెట్టుకోమని క్రీస్తు పట ప్రార్థించి వేడుకుంటున్నాం. లార్డ్, యు వాంట్ ఆల్సో ప్రే ఫర్ ద పీపుల్ దోస్ ఆర్ వెయిటింగ్ అపాన్ యు టు గెట్ స్ట్రెంథెన్డ్ అండ్ ఆల్సో టు గివ్ ది గ్రేస్ ఫ్రమ్ యు. And we also want to specially pray for the messages as we're going ahead, because we ask this message in Jesus' name. Amen. అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. So once again I wish you all a very wonderful in the name of Jesus Christ. మనం గడిచిన భాగములలో మరి ఆఖరి యొక్క వర్తమానాన్ని, ఆఖరి యొక్క వాక్య రిఫరెన్స్ ను మనం చదువుకున్నాం. So in the last week we have studied about the last reference in the Bible. మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనాన్ని మనం ధ్యానం చేసినాము. We have contemplated on Revelation chapter 21 verse 27. అది సమయంలో మనం చదువుకుందాం. So let's read it once again. కొరపిల్లకి జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు గాని నిషిద్ధమైన దేవుడైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడెవడైనను దానిలో ప్రవేశింపనే ప్రవేశింపడు. The Bible says in Revelation chapter 21 verse 27 that and they shall be in no wise enter into it anything that is defileth, neither whatsoever worketh abomination or maketh a lie, but they which are written in the Lamb's book of life. క్రీస్తుందు ప్రియులారా, ఎవరు పేరైతే జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంచయో వారు మాత్రమే ఆయొక్క నూతన రాజ్యంలో ప్రవేశిస్తారని బైబిల్ చెప్తుంది. The Bible says, my dear brethren, that those names that are in the book of life, found in the book of life, will be entered into the kingdom of heaven. ఎవరైతే వారికి పాపమును విడిచిపెట్టి పాపమును ఒప్పుకొని క్రీస్తునందు వారి యొక్క యేసుకి రక్తంలో వారు ఎవరైతే పాపాలు కడిగించుకోబడుతుంటారో, అండ్ దోస్ దట్ ఆర్ దట్ దేర్ సిన్స్ ఆర్ వాష్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఆల్ ద అన్‌రైచియస్నెస్ ఆఫ్ దేర్ బాడీ, అయితే ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలకు, విధేయతలకు, బైబిల్ యొక్క ఆరాధనలకు నడిపించబడతారో, అండ్ దోస్ దట్ ఆర్ డ్రాన్ ఆర్ లెడ్ ఇన్ టు ద రైట్ ట్రూ వర్షిప్ ఆఫ్ ద బైబిల్, ఎవరైతే
क्रिस्तु एका अडुगु चालनलो आयन एका वाक्यान सारंगा जीविंचगलुगुतारो अनगा क्रिस्तु येसुनु कलिगिन मनसु एवरिदि कलिगुंटारो Those that have the mind of Christ and walk in the footsteps of Jesus Christ अट्टु वारि पेर्लु जीवग्रंथमलो रायबडि उंटाय And their names will be in the found in the book of life वारु एप्पुडु कूडा मल्ल पापं वैपु चूडरु पापानि वाळ्ळु జరిగించరు పాపమైన క్రియలు జరిగించరు యు నో దిస్ కైండ్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ విల్ నెవర్ మేక్ ఎ సిన్ ఆర్ నెవర్ మేక్ ఇట్ అలైవ్ ఎవరి పేరుతో జీవగ్రంథంలో రాయబడి ఉంటనే వారు లోకములో లోకములను వాటి వైపు చూడరు కానీ దేవుని వైపు చూసి ఆ యొక్క నూతన రాజ్యం వైపు వాళ్ళు చూస్తూ వాళ్ళ యాత్రను ముందు కొనసాగిస్తారు యు నో ద నేమ్స్ ఆర్ దట్ ఆర్ ఫౌండ్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్ దీస్ పీపుల్ హావ్ దేర్ మైండ్స్ or focused our foot on the not on this temporal but in the heavenly things javaraithe bhoomida nishchitamaina danini asayamaina danini apattamaina danini jarigistu untaro but those that want to make it a lie and do all the abominations javaraithe devuni yokka vakyanusaranga jeevinchakunda mari satanu satanika kriyallo lokamulo lokamulo paapamulo munigipothu untaro and those that do not want to live again according to Jesus Christ and want to dip themselves in the sin atti varu evvaru kuda aa nootana rajyamulo praveshinchuro ప్రవేశించగాక ప్రవేశించరో సచ్ విల్ హావ్ నో ప్లేస్ ఇన్ హెవెన్ అండ్ విల్ నాట్ బి ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఎవరైతే సిగరెట్లు తాగుతూ దోస్ దట్ వాంట్ టు స్మోక్ పొగాకులు తాగుతూ అండ్ యూస్ టొబాకో ఎవరైతే సారాయి బ్రాండీ విస్కీ మత్తు పానీయములు తీసుకుంటారో అండ్ దోస్ దట్ కన్స్యూమ్ ఆల్కహాలిక్ అండ్ ఆల్ ది డ్రగ్స్ థింగ్స్ ఎవరైతే ఇక చెడు కార్యములు చూస్తున్నారో వారు ఎవ్వరు కూడా ఆయన రాజ్యములో ప్రవేశించరో ఆల్ దిస్ కేటగిరీ ఆఫ్ అబామినేషన్స్ విల్ నాట్ హావ్ ప్లేస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎందుకంటే అటువారు దేవుని యొక్క రాజ్యములో స్వతంత్రించు కొరనని పౌలు కొరింథులకు రాస్తూ చెప్పి ఉన్నాడు Paul, while writing to Corinthians, he mentioned that all this category of people, the abominations, will not acquire a place in the kingdom of God. I think we are చూస్తున్నా భూమి మీదకి ఈ సారాధుకరణ కావచ్చు మత్తుపానీయాలు కావచ్చు వ్యభిచార గృహాలు కావచ్చు నగ్న చిత్రాలు అయితే కావచ్చు లేకపోతే ఏ విధమైన అపిత్రులు మనం చూస్తూ ఉన్నామో యు నో ఆల్ ద అబామినేషన్ దట్ వి ఆర్ సీయింగ్ ఇన్ లైక్ ది స్మోకింగ్ ఆర్ ద డ్రింకింగ్ ఆర్ ది అడల్టరీ ఫార్నికేషన్ అండ్ ఆల్ ది అదర్ అబామినేషన్స్ ఆఫ్ ది వరల్డ్ ఇవన్నీ కూడా నూతన రాజ్యములో ఆ యొక్క పరలోక భూమిలో పరలోక రాజ్యంలో ఏవి కూడా ఉండవు అక్కడ కనపడదు ఆల్ దిస్ అబామినేషన్స్ విల్ బి బ్యాన్డ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఒకవేళ ఈ ఇప్పుడు నేను చెప్పినవన్నీ భూమి మీద నువ్వు జరిగిస్తూ ఉంటే నువ్వు పరలోక రాజ్యంలో చేరలేవు ఇఫ్ ఆల్ ది థింగ్స్ ఆర్ బీయింగ్ డన్ టు యు బై అబౌట్ బై యు ఆన్ దిస్ ప్రెసెంట్ వరల్డ్ యు కెనాట్ హావ్ ఎ ప్లేస్ ఇన్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అందుకని వాటిని ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు దాన్ని విసర్జించాలి సో ఇట్ ఈస్ ద రైట్ టైం టు ఫర్సేక్ అండ్ టు ఫర్బిడ్ ఆల్ దోస్ థింగ్స్ ఎందుకంటే యేసయ్య పాపిని ప్రేమించాడు పాపమును ద్వేషించాడు యు నో ద యు నో వి సీ దట్ గాడ్ జీసస్ క్రైస్ట్ లవ్డ్ ది సిన్నర్ అండ్ హేటెడ్ సిన్ ఎందుకంటే పాపిని నన్ను దేవుడు ప్రేమించాడు నేను చేస్తున్న ఏదైతే పాపమును దేవునికి ఇష్టం లేదు కాబట్టి దాన్ని విడిచిపెట్టమన్నాడు సో యాజ్ ఎ సిన్నర్ ఐ యామ్ వీక్ జీసస్ క్రైస్ట్ లవ్డ్ మీ బట్ హి డస్ నాట్ ఎంకరేజ్ ద సిన్ దట్ ఐ యామ్ డూయింగ్ ఈ భూమి మీద జీవిస్తున్న నీవు నేను మనము దేవునికి ని బైబిల్కి ని ఆయన యొక్క చిత్తానికి విరోధమైనది ఏది కూడా చెడు చేయకూడదు యు నో యాజ్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ వి మస్ట్ నాట్ డు ఎనీథింగ్ అబామినేషన్ దట్ గాడ్ ఇస్ టెల్లింగ్ us నాట్ టు చాలా విచారకరమైన విషయం క్రైస్తవులను చెప్పుకొనుచు దేవుని బిడ్డలమని చెప్పుకొనుచు బైబిల్ పట్టి నడుస్తున్న వారి విశ్వాసులమని సేవకులమని చెప్తున్న వారు ఇంకా ఇంకా You know, it's very sad thing to say that all the people who are, those are supposed to be Christians are doing all the things that the worldly people are doing. It's like, you know, playing with God. We cannot play with God. You know, two swords cannot be put in one oar. పనివాడు కాలేడు నో వన్స్ ఏ సర్వెంట్ కెనాట్ బి ఏ సర్వెంట్ టు టు మాస్టర్స్ ను దేవునికా లేక లోకానికా వెదర్ యు బి ఏ సర్వెంట్ టు గాడ్ ఆర్ టు ది వరల్డ్ ను ఒక్కదానికే ను సమర్పించుకోవాల్సిన వారవే యు మస్ట్ డెడికేట్ యువర్ సాంక్టిఫై యువర్ సెల్ఫ్ టు ఏ హోలీ థింగ్ నాకు దేవుడు కావాలి లోకము కావాలంటే కుదరదు యు నో ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇఫ్ యు వాంట్ బోత్ గాడ్ అండ్ హే గాన్ ఆన్ దిస్ వరల్డ్ ఎందుకంటే మన లోకములో ఉన్నాము కానీ లోకములో ఉన్నది మనలో ఉండకూడదు యు నో వి ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ ద థింగ్స్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ నాట్ బి ఇన్ అవర్ హార్ట్ ఎందుకంటే లోకములో ఉన్నవాడికంటే గొప్పవాడని బైబిల్ చెప్తుంది బికాజ్ ద వన్ దట్ ఇస్ ఇన్ ద వరల్డ్ ఇస్ ద వన్ దట్ ఇస్ ఇన్ అవర్ హార్ట్ ఇస్ ఫార్ గ్రేటర్ దెన్ ద వన్ దట్ ఇస్ ఇన్ ద వరల్డ్ కనుక చెడుని విడిచిపెట్టు మంచిని చేపట్టు సో యు ఫర్సేక్ బ్యాడ్ ఆర్ ద వికెడ్నెస్ అండ్ అక్వైర్ ద రైట్నెస్ ఆఫ్ జీసస్ ద బైబిల్ సేస్ మీరు సమస్తాన్ని వెతికి మేలైన దాన్ని చేపట్టమంటుంది ద బైబిల్ సేస్ దట్ టెస్ట్ ఆల్ థింగ్స్ అండ్ హోల్డ్ ఫాస్ట్ దట్ విచ్ ఇస్ గుడ్ నీకు ఏదైతే హానికరంగా ఉందో చెడుకరంగా ఉందో అది నీకు అపాయకరమైనదో దాన్ని విడిచిపెట్టి మేలైన దాని కొరకు నువ్వు చేపట్టవలసిన వారు నో యు ఫర్సేక్ ద హా
harm things that harm you, and you hold fast that which is good for you. ఇక్కడ మనం చూస్తున్నాం గడిచి ఈ యొక్క భాగములలో మనం 8 ప్రశ్నల గురించి మనము మా అధ్యయనం చేస్తూ వచ్చాము. So far we have finished 8 questions in this book called The Colossal City in Space. అయితే ఇప్పుడు మనం 8వ యొక్క ప్రశ్న భాగములో వెళ్ళబోతున్నాం. And I will jumping to the ninth question. దేవుని యొక్క రాజ్యములో చిన్న పిల్లలు ఉంటారా? Will there be children in heaven? ఒకవేళ వారు చిన్న పిల్లలుగా ఉంటే వాళ్ళు పరలోక రాజ్యంలో పెద్దవారు అవుతారా? And if so, if there are children in heaven, there will be children in heaven, will they grow up? ఎందుకంటే వారు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వారు దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడితే, so in case if the children in the right age if they are taken into the heaven, వారు వ్యక్తిత్వం వారు చిన్న పిల్లలుగా ఉంటారా లేక పెద్దవాళ్ళు అవుతారా? The personality, will that personality of the children grow or they remain the stable? మరి చాలా మందికి ఆలోచన చేస్తూ ఉన్నారు లేక వారు సందేహపడుతూ ఉన్నారు ఈ రీతిగా. Many have doubts about this question. బైబిల్ మనం చదువుకుందాం. Let's read from the book Bible. జకరయా గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనాన్ని. Zechariah chapter 8 verse 5 says. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతో ఆడ పిల్లలతో నిండి ఉండును. The Bible says, and the streets of the city shall be full of boys and girls playing in the streets thereof. అవును, దేవుని యొక్క రాజ్యములో ఆడ చిన్న పిల్లలు కూడా ఉండి వాళ్ళు ఆట ఆడుతూ ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. The Bible clearly says that in the heavens, in the new heavens and the new earth, there are going to be children, boys and girls playing in the streets of heaven. మనము ఏబెల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాము. We also read from book of Joel. అక్కడ ఏబెల్కి దేవుడు ఒక్కొక్కటి పోగొట్టుకుంటే దేవుడు మళ్ళీ తిరిగి రెట్టింపిచ్చాడు. You know, we read from the book of Job. What all Job lost, that has been driven in two folds. కానీ మొట్టమొదటి మనం చూస్తున్నాం ఆయనకి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు, సంతానం 10 మంది. సో ఇనిషియల్లీ వి హావ్ సీన్ దట్ జోబ్ హాడ్ 7 సన్స్ అండ్ 3 డాటర్స్. మిగతా మనం చూస్తున్నాం 500కి 500 జతల ఎద్దులు వచ్చాయి. అండ్ దేర్ వర్ యు నో 500 ఆక్సన్ అండ్ 500 ఆక్సన్ వర్ బి రెస్టర్డ్ టు హిమ్. అక్కడ 7000 గొర్రెలకు 7000 వచ్చాయి. అండ్ 7000 షీప్ హావ్ బీన్ రెస్టర్డ్ టు బ్యాక్ టు హిమ్. అక్కడ మనకి 3000 ఒంటెలకు 3000 వచ్చాయి. అండ్ 3000 కామెల్స్ హావ్ బీన్ ఆల్సో రెస్టర్డ్ టు జోబ్ బ్యాక్ అగైన్. మనకి గాడిదల మొదలు And you know, because of the donkeys he lost, he got the restoration of the bag. But the sons of Job and the daughters of God are not given in two folds. ఎందుకంటే ఆ పిల్లలు కూడా ఆ పరలోక రాజ్యంలో ఉంటారు కనుక. బికాజ్ అకార్డింగ్ టు ప్రామిస్ ఆఫ్ గాడ్ దే కెన్ ఆల్సో హ్యావ్ ఎ ప్లేస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అన్ని మిగతా వస్తువులు కావచ్చు లేక జంతువులు కావచ్చు లేక ఎద్దులు మిగతా మరి జంతువులు అన్ని కూడా రెట్టింపిస్తే పిల్లలు మాత్రం ఒక కొంత ఇవ్వబడింది. యు నో ఆల్ ద ప్రాపర్టీ అండ్ ఆల్ ద క్యాటిల్స్ కెన్ ఆల్ ద యానిమల్స్ ది లాస్ హావ్ బీన్ రెస్టర్డ్ డబుల్ బట్ ద పీపుల్ ఆఫ్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ జోబ్ హావ్ బీన్ రెస్టర్డ్ ఓన్లీ వన్స్. They are going to be in heavens. మనం ఇక్కడ చూస్తున్న పరలోక రాజ్యములో ఆడ పిల్లలు మగ పిల్లలు ఆటలాడుతూ ఉంటున్నారు. We learned from the Bible that there will be boys and girls playing in the streets of heaven. తల్లిదండ్రులుగా ఉంటున్న మనం ఆ చిన్న పిల్లలు ఆటలాడుతున్నప్పుడు చూడముచ్చటగా ఉంటుంది, ఇంకా కాస్త బాగా ఆడుతూ ఉంటుందని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. It's really happy and interesting for parents to see their children playing in front of their eyes. కనుక దేవుని యొక్క రాజ్యములో చిన్న పిల్లలు కూడా ఉంటారు, పెద్దవాళ్ళు కూడా ఉండబోతున్నారు. So we can also see from the Bible that there will be adolescents and the teenagers in heaven. మనం గడిచిన భాగములో మనం ధ్యానించుకున్న రీతిగా, సో యాజ్ వి హావ్ డిస్కస్డ్ ఇన్ ది లాస్ట్ ఫ్యూ వీక్స్, వారి చిన్న పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. యు నో ద కిడ్స్ ఆర్ ద చిల్డ్రన్ విల్ గ్రో అప్, వారు యవ్వనక ప్రాయములో వస్తారు, దే విల్ కమ్ టు దేర్ యంగ్ ఏజ్. అలాగే ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా యవ్వన ప్రాయములో వస్తుంటారు. అండ్ ఆల్సో ద ఓల్డ్ ఆల్సో విల్ బి ఫ్యాషన్ లైక్ అంటు ఎటర్నల్ విగర్డ్ యూత్. అయితే భూమి మీదకి వచ్చిన పాపాన్ని బట్టి శాపాన్ని బట్టి మనిషి ఆ యొక్క పరిమాణాన్ని ఎత్తును తగ్గించబడి ఉన్నాయి. సో బికాజ్ ఆఫ్ ద సిన్ దట్ మ్యాన్ హస్ కమిటెడ్, he has been declined in his abilities and strengths. అందుకనే అవాదంలో చూస్తున్న వారి యొక్క శాస్త్రం ప్రకారంగా వారు 18 అడుగుల ఎత్తులో వారు ఉన్నట్టుగా చూస్తున్నాం. So according to history and archaeology, we know that Adam was 18 feet high. తర్వాత మనం రాజుల గ్రంథాలు చూస్తున్నప్పుడు రాజులు కూడా 9 మూరల పొడుగున వారి మంచాలు చూస్తూ ఉన్నారు. We also read from the books of Kings in the Bible, we see that the giants will be of at least 9 feet and 3, you know, some more than 9 feet. అయితే ఇంత కంటే ఎక్కువగా ఉన్నారు అంటే వాళ్ళ పొడుగు ఎంత ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. సో వి కెన్ నో ఫ్రమ్ హౌ స్ట్రాంగ్ అండ్ హౌ యాక్టివ్ అండ్ హౌ హై దే ఆర్. మన గొల్యాతును చూస్తున్న దాదాపుగా 16 అడుగుల పైన ఉన్నాడు, అంత ఎత్తుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. సో వి సీ ద జైంట్ గొలియాత్, హి వాస్ ఆల్సో వెరీ హై పర్సన్. కానీ ఇప్పుడు మనం చూస్తున్న మనిషి 5 అడుగులు 6 అడుగులు
yaradugalu takkulo yettuto vachesado. But if we see in the present world, people have really declined in their height and their capabilities. Kani kristundu prerala devunekunuttur rajyamlo manandaram kuda okesamarmane yettulo anaga avadamal yettulo manu raabothunna. And by we say from the Bible that all the human beings saved of the heaven will reach their height that God intended for us. Kanaka devudu chepina aakulu manaku aushadhamuga panichestan chepesi manam chustunna jeevarakshapu chetti aakulu. And the leaves of the tree of life will be for the healing of our body and healing of the nations. Avi manam perigi pettavaruga aarogyavantuluga peragataluga avi dohadapadtaayi. You know, the leaves will give us the vigor to gain our strength and renew our bodies. Aa muslimalu evaraithe unnaru utapavunna varu varu nootana yavanamu nootana balani nootana shaktini pondi vaalu ayaga parigettaru samasyalaga nadutaru. And the old of the heaven or the saved will be used up by their leaves of the tree of life and they will run without becoming weary. Ikkada mana samayamlo manam Malachi grantham 4:2 chadukundam. Read from Malachi chapter 4 verse 2. Aithe naa naamamandu bhayabhaktulu kala varugu meeku neethisthurudu udayinchuno atani rekkalo aarogyamunu kaluguchenu ganuka meeru bayaladeri kurabana dudulu gantulu veyinatluga gantulu veyidro. Bible says in Malachi chapter 4 verse 2, there it says like this: but unto you that fear my name shall the Son of Righteousness arise with healing in his wings, and he shall go forth and go up as calves of the star. Kanaka vaaru rekkalo aarogyamunu kaluguchenu vaaru kurabana dudulu gantulu veyinatluga gantulu vesi vaaru parigettutaru ullasamtho untaru. You know, the healing of the wings will really give us the renewed strength to the righteous in heaven. Kanaka nootana rajyamlo alisipovatamu mari neerchopadatam undadu. There will be no tiresomeness or no weariness in heaven. Manam dodalo chustunnam gramallo avi parigettu teerunu kavachu adi egire gantulu veyatam kavachu chaala mari adbhutanga untundi. So if you see, look at the observe or analyze the calves of the star, they will really run without becoming weary. They will be really interesting to look at. Patnalo unna variki aa sthalalo unna variki kanapadadu gaani gramallo pallalo chustunappudu aa dodalekka ullasamu lekka gantulu veyatamu parigettutamu aa leka dodanu manam chustunnam. So not people that are living in city cannot find these things, but those who are in villages can find the calves, how they are running in the stalls. Kanaka nenu vaatini chusinappudu ee vakyam naaku manasulo medulutuntundi. So when I see the calves in my village, I immediately remember the promise of God. Kanaka okkalaku dinamuna devuniki prajalu aa sthithilo raabothunnaru. So one fine day the righteous people of God will renew, will be restored to that situation. Ee samayamlo manam Yeshaya grantham 11:6-9 varaku chadukundam. We read from Isaiah chapter 11 verse 6-9. Manam ippudu 6th vachanam chadukobothunnam. We'll read the verse 6. తోడేలు గొర్రె పిల్లతో వాసము చేయును, చిరుతపులి మేక పిల్లతో పండుకొనును, తోడేయు కొదమ సింహమును పెంచబడిన కోడేయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. The Bible says in Isaiah chapter 11 verse 6, the wolf shall dwell with the lamb and the leopard shall lie down with the kid, and the calf and the young lion and the fatling together, and a little child shall lead them. ఇక్కడ మనం చూస్తున్నాం తోడేలు గొర్రె పిల్ల ఒకే చోట నివాసం ఉంటుందని. We see here that the wolf and the sheep will live together. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఒకవేళ గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ కనపడితే తోడేలు ఏం చేస్తుంది? అది ఎగిరిపోయి దాని యొక్క రక్తాన్ని త్రాగేసి పట్టి దాని ప్రాణం తీస్తుంది. But if you look at the current world situation in the forest, if a wolf sees a sheep, it just attacks and wants to eat it. కానీ అవి రెండు కలిసినప్పుడు పిల్లలు వాటిని తోలుతుంటాడు, అవి రెండు కలిసి స్నేహంగా ఉండబోతుంది, ఎటువంటి హాని కూడా చేసుకో. బట్ ఇన్ ద హెవెన్స్ ద ప్రామిస్ ఇస్ దట్ ద వుల్ఫ్ అండ్ ద షీప్ విల్ లివ్ టుగెదర్ అండ్ అ చైల్డ్ అండ్ ఎ కిడ్ విల్ లీడ్ దెం. ఇక్కడ చిరుతపులి మేక పిల్ల పండుకుంటుందని మనం చూస్తున్నాం. ఆల్సో వి హావ్ సీన్ ఫ్రమ్ జస్ట్ నౌ దట్ ద లెపర్డ్ ఆల్సో షల్ లై విత్ ద కిడ్. నేను మరి అరణ్య ప్రాంతంలో నివసిస్తున్నాను, అడవిలో. సో యాజ్ ఎ పాస్టర్ ఐ లివ్ ఇన్ ఎ రిమోట్ ఏరియా. అక్కడ అనేకమైన క్రూర జంతువులు, అడవి జంతువులు రావటం చూస్తూ ఉన్నాం. వి ఆల్సో సీ సమ్ టైమ్స్ ఎ వైల్డ్ బీస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ ది ఫారెస్ట్. చాలా మంది మరి ఆ యొక్క కాపర్లు, మేక కాపర్లు కావచ్చు, మరి గొర్రెల కాపర్లు చెప్తూ ఉంటారు, ఇదిగో మా యొక్క గొర్రె పిల్లను లేక మేక పిల్లను మరి ఆ యొక్క సింహం ఆ యొక్క చిరుతపులు ఏదైతే ఉందో వాటిని తినేసి చంపేసింది, ఇదిగో అని చెప్పేసి అంటూ ఉంటారు, మాట్లాడుతుంటారు. ఐ గెట్ కంప్లైంట్స్ ఫ్రమ్ పీపుల్ సేయింగ్ దట్ సో వైల్డ్ బీస్ట్ హాస్ కమ్ డౌన్ ఫ్రమ్ ద ఫారెస్ట్ టు ఈట్ my sons are sheep in the flock. కానీ ఇలాంటి పరిస్థితి మన నూతన రాజ్యంలో చూడము ప్రేమంటి వారు. But this kind of situation will not be there in heaven. కానీ ఆ మేక పిల్ల ఆయొక్క ఏదైతే మనం చెప్తున్నా చిరుతపులి రెండు ఒకే చోట పండుకుంటాయి, ఒకే చోట కలిసి ఆహారం తింటాయి, మరి ఆ యొక్క మేకలు ఎంత గడ్డి మేస్తుందో అలాగే ఇవి కూడా గడ్డి మేస్తాయి. యు నో ద షీప్ అండ్ ద వుల్ఫ్ విల్ లివ్ టుగెదర్ అండ్ ద లెపర్డ్ విల్ లై విత్ ద కిడ్ అండ్ దేర్ విల్ బి నో ప్రెడేటర్స్ ఆర్ నో ప్రేస్ ఇన్ హెవెన్. అవి
pranahani chetan kani lekapothe thodi jantulaka maamsam tintan kani ay cheyo. They will not hurt each other, they will not kill each other. Ikkada oka maata gurtostundi. So I remember one thing when I say this. Devuni yokka prajalu parloka rajyamulo ippudu manu ekkada prarthana poyina ye bandhul intiki poyina ye function ki velina manu pettede endante maamsaharame. You know, if you go to any in the present world as the relatives, we go and visit to our parents or their relatives or anything, we definitely have a non-veg cooked for us. Ye chinna prarthana karyakramam puttinu panna chesina groha prasam chesina pellilu chesina adhe pedtaru ekkada chusthe. Whether it is a small function or big, or the house inauguration or the birthday function, everywhere people are used to eating the non-veg. Kani parlokamlo ee aaharam manam tintama? But in heaven, are we going to eat this kind of flesh or the meat in this the sari eppudu aalochana chesara priyamaina vaarlara? Brethren, have you ever think about this? Kani devudu alanti vaatini anumatinchado. I tell you, my friends, God in heaven, these kind of things will not be encouraged. Endukante devudu edena totulo manavuni chesinappudu alanti aaharanni ivvale. Because when God created the first man, he did not appoint that kind of diet. Devudu variki adikanna 1:29 manam chadinappudu akkada manavudu tinavalsina aaharam ento ichadu. You know, Bible clearly says from Genesis chapter 1:29 that what are the things that man had to eat. Ay akkada pandlu kayalu ginjalu aakulu aaharanga ichadu. No, God's appointed diet was of with the leaves or the grains and grams and all the other fruits. Kanka avu tinnantha rojulu vallu aarogyanga unnaru, ekku samvatsaralu jeevincharu, vallu drudanga unnaru. As long as the first our first parents were eating those things, they were really fine and strong. కనుక ఇప్పుడు ఆహారంలో మార్పు వచ్చేసింది, అలాంటి ఆహారం ఏమీ తీసుకోవట్లేదు మనం. But there has been a change in our diet. అందుకనే అనేకమైన రోగాలు, జబ్బులు, అనారోగ్య సమస్యలు వచ్చి పడుతున్నాయి. That resulted in different kind of diseases and some kind of incurable diseases also. ఒక 40-50 సంవత్సరాల క్రితం లేని హాస్పిటల్ మందులు డాక్టర్లు ఇప్పుడు ఎక్కువైపోయారు. You know, the hospitals or the doctors that we don't have within the last 40 years have been really increasing more and more in this present world. Andukane devuni rajyamlo alanti haani cheyatam kani maamsaram tinda kani jantulu tinaro manushulu manam kuda tinam. So the animals and even the human beings will not have any non-veg because we love each other and we don't hurt or kill each other. Ee anchakala vartamanam eppudaithe naaku cheri undo, so when I received as a person personally, when I received these messages, appudu nenu veetannitini ఆ దూరం చేసేసాను. I really forbid them. I do not want to they take the worldly secular things up. ఈ ఆకుకూరలు ఏదైతే ఉన్నాయో, ఆకుకూరలు, కూరగాయలు, గింజలు, పప్పులు, ధాన్యాలు, వా పండ్లు వీటినే నేను ఇష్టపడతాను, తింటాను. కానీ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క మరి మాంసారం కావచ్చు, లేకపోతే ఇతరత్ర క్రూ పదార్థాలు ఇచ్చే నూనె పదార్థాలు వాటన్నిటి దూరం చేసిన. So now as when I heard about these health messages, I really started myself to get used to the leaves, green leaves, another important fruits that God appointed as diet, and really forbid it all the meat and other kinds of non-veg eating. దేవునికి ప్రజలు దేవునికి రాకడకు ఎదుర్కోవాలంటే దృఢంగా ఆరోగ్యంగా ఉండాలి. So if, as people of God, if you want to wait upon the Lord and want to stand on the day of his coming, we need to really stay fit by following his diet. ఇక్కడ మనము ఈ ఆరోచన చూస్తున్న దూడయు కొత్త సింహమును పెంచబడిన కోడే కూడు కొనగా బాలుడు వాటిని తోలును. The Bible says that the calf and the young lion and fatling together and the little child shall lead them. మనం చూస్తున్నాం ఇక్కడ కొదవ సింహము, అలాగనే మరి మరి యొక్క జంతువులు మనం చూస్తూ ఉన్నాము. We have studied about the young lion and other fatlings and other leaves. ఈ యొక్క కొత్త సింహం ఏదైతే ఉన్నాయో, ఈ సింహాలు ఏదైతే ఉన్నాయో, ఆవులను గాని ఆవు తోళ్లను గాని చూస్తే మాత్రమో అవి మాత్రం బ్రతకనివ్వవు. ఇన్ ద ప్రెసెంట్ వరల్డ్ ఇఫ్ యు సీ ఇన్ ఎ ఫారెస్ట్, ఇఫ్ ఎ లయన్ సీస్ అబౌట్ ఎ కాఫ్ ఆర్ ఎనీ అదర్ యానిమల్, ఇట్ జస్ట్ రియల్లీ ఇమిడియట్లీ అటాక్స్ అండ్ కిల్స్ ఇట్. నేను చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మాకు కనీసంగా 50కి పైగా ఆవులు ఉండేవి. ఇన్ మై చైల్డ్హుడ్ వి హ్యాడ్ నియర్లీ 50 కౌస్. మా యొక్క జేజు నాయన వాటిని తోలుకొని అడవిలో పోతుంటే నన్ను కూడా వెంబడి తీసుకుని వెళ్ళేవాడు. సో మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు డ్రైవ్ దెమ్ ఇన్ టు ద ఫారెస్ట్ అండ్ గ్రేస్ దెమ్ అండ్ ఐ యూస్ టు ఫాలో హిమ్. కానీ నేను విన్నాను అప్పుడే ఈ యొక్క సింహం ఏదైతే ఉన్నాయో అవి ఆవులు చూస్తే అవి తాను పంచాభిసిరి వాటిని చంపి తన రక్తాన్ని మాంసాన్ని తినేస్తాయి. సో ఐ వాస్ టోల్డ్ అట్ దట్ టైమ్ బై మై గ్రాండ్ ఫాదర్ దట్ వెన్ ఎ లయన్ సీస్ ఎ కౌ ఆర్ ఎనీ అదర్ యానిమల్ ఇట్ ఇమిడియట్లీ అటాక్స్ అండ్ కిల్స్ ఇట్ అండ్ ఈట్ ఇట్. కనుక నేను చూచాను, విన్నాను. కనుక మా జయనాయన్ చెప్పేవాడు ఇటు వెళ్ళకూడదు, ఇటు ఉంటే ఆ యొక్క సింహం ఏదైతే ఉందో అవి హాని చేస్తాయి. సో పర్సనలీ హర్డ్ ఇట్ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్ దట్
if I go to so and so spot, I will find a lion and that may attack me. Avi nadichina padala kadugulu aaka neela meda chusinaamu ee vaati adugulani. You know, in the childhood when I see the lion was passing by the footsteps of it, I could able to find out. Kaani kristunandu priyulara, but my dear brother in Christ, aa nootana rajyamulo devuni yokka parishuddha pattanamulo, in that new heavens that God is going to give to his people, elanti prana haani elanti undavu, no kind of harming to people will be there. Akkade chinna pillalu kuda undabothu unnaru. There is going to be children also in heaven. Aakladabothu unnaru. They will be playing in the streets of God. పెరగబోతూ ఉన్నారు, పెద్దవాళ్ళు అవబోతూ ఉన్నారు. దే విల్ గోయింగ్ టు గ్రో అప్ లైక్ టు ద ఇంటెండెడ్ సైజ్ ఆఫ్ గాడ్. అంతే కాదు, ఈ యొక్క మేక పిల్లలు కావచ్చు, తొడలు కావచ్చు, చిరుత పుల్లలు కావచ్చు, గొర్రె పిల్లలు కావచ్చు, ఈ ఆవు దూడలే కావచ్చు, కొత్త సింహమే కావచ్చు, ఇవన్నీ ఎటువంటి హాని చేసుకోకుండా అవి అన్ని కలిసి ఉండబోతున్నాయి. వాటిని మరి చిన్నపిల్లవాడైతే వాడు తోలబోతున్నాడు, కానీ ఇలాంటి హాని చేయదు. సో వెదర్ ఇట్ బి ఎ ఊఫ్ ఆర్ ఎ ల్యాంబ్ ఆర్ ఎ యంగ్ లయన్ ఆర్ ఎ ఫ్యాట్లింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అదర్ యానిమల్స్ విల్ నాట్ హార్మ్ each other or hurt each other, they will live together and a child will lead them up. ee rojuna aa santoshakaramaina paraloka rajyamlo cheralani nikunda, or do you really think to have a place in that kingdom, my friend? ఒకవేళ నిత్య రాజ్యంలో నిత్యత్వం ఉండాలని ఆశపడితే, సో ఇఫ్ యు రియల్లీ విష్ అండ్ వాంట్ టు అక్వైర్ ఎ ప్లేస్ ఫర్ ఎటర్నిటీ ఇన్ హెవెన్, ఈ అల్పకాలమైన సుఖభోగాలు పాపభోగాలను విడిచిపెట్టి, యు ప్లీజ్ ఫర్ సేక్ ఆల్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఆయన యేసుక్రీస్తు వారిని హృదయపూర్వకంగా నువ్వు విశ్వసించి నమ్మి, అండ్ దెన్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. అక్కడ వచ్చినప్పుడు ఆయన నిన్ను ఆయన నిత్య రాజ్యములో తీసుకుపోతున్నాడు. అండ్ దట్ వే వెన్ జీసస్ క్రైస్ట్ కమ్స్ ది సెకండ్ టైం, హీ విల్ టేక్ యూ టు దిస్ న్యూ ఎర్త్. సమయం లేదండి, వి హావ్ నో టైం ఫ్రెండ్స్. బైబిల్ లో చెప్పిన ఆయన రాకడ గుర్తులు అన్ని కూడా జరిగిపోయినాయి. ఆల్మోస్ట్ ఆల్ ద ప్రొఫెసీస్ దట్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ది బైబిల్ హావ్ బీన్ ఫుల్ఫిల్డ్. ఇంకా బహు కొద్దిగా ఉంది, అండ్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ ప్రొఫెసీస్ టు బి ఫుల్ఫిల్డ్. మన జీవితంలో మన కళ్ళ ముందే జరగబోతుంది, అండ్ దోస్ ఆల్సో గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ అవర్ రైట్ ఇన్ అవర్ ఐస్. ఆయన రాజ్యంలో ఆయన జీవ గ్రంథం మీ పేరు ఉండాలనుకుంటే ఇప్పుడే మాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. సో ఇఫ్ యువర్ నేమ్ నీడ్ టు బి వాంట్ టు బి ఇఫ్ యు వాంట్ యువర్ నేమ్ టు బి రిటైన్ ఇన్ ది బుక్ ఆఫ్ లైఫ్, యు ప్లీజ్ ప్రే విత్ మీ. ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య మీకు వందనాలు. అవర్ లవింగ్ ఫాదర్ ఇన్ హెవెన్, ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉండబోతుందో, లార్డ్, దోస్ నేమ్స్ దట్ ఆర్ రిటైన్ ఇన్ ది బుక్ ఆఫ్ లైఫ్, వారు మాత్రమే మీ యొక్క నూతన రాజ్యంలో ప్రవేశిస్తారని వాక్యం చూపిస్తుంది. సచ్ షల్ హావ్ ఎ ప్లేస్ ఇన్ కింగ్డమ్ గాడ్. ఎవరైనా చెడు కార్యములు చేసి లార్డ్ అపవిత్రులు మాంత్రికులు మరి వ్యభిచారులు దుర్మార్గ పని చేస్తున్న ఎవ్వరు కూడా ప్రవేశించరని మీ వాక్యం చూపిస్తుంది. లార్డ్, యు ఆల్సో ప్రామిసెస్ అండ్ ద బైబిల్ దట్ ఆల్ ద ఓల్ మాంగర్స్ అడల్టరస్ అండ్ ద మర్డర్స్ విల్ నాట్ హావ్ ఎ ప్లేస్ ఇన్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. అవును ప్రభువా, ఇవన్నీ నేను జరిగిస్తూ వచ్చాను కనుక నా పాప దోషములన్నీ క్షమించండి. లార్డ్, ఆల్ దిస్ అబామినేషన్స్ ఐ హావ్ బీన్ డూయింగ్ ఇన్ ఆల్ మై లైఫ్, యు ప్లీజ్ ఫర్గివ్ మీ. నా పాపాలన్నీ శిలువ రక్తములో మీరు కడిగి ప్రభువా. యు ప్లీజ్ వాష్ ఆల్ మై సిన్స్ ఇన్ యువర్ షెడ్ బ్లడ్ ఆఫ్ ద క్రాస్. మీ యొక్క ఆజ్ఞలో మీ అడుగు జాడల్లో బైబిల్ ఆరాధన నడుచుకునేట్లుగా మీ పరిశుద్ధాత్మ సహాయం చేయండి. యు గివ్ మీ ద గైడెన్స్ ఆఫ్ ద స్పిరిట్ సో దట్ కమ్ to the right worship, true worship and the commandment keeping of God. Thank you so much for speaking through us. Because we pray this much in Jesus' name. Amen.